హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్ కాలనీ. ఇప్పుడే లేచినాం. నైట్ అయితే సెట్ అంటే సెట్ ఉంది, పీస్ఫుల్ ఉంది. పొద్దున 6 o'clock లేదాం అనుకున్నాం, టైం వచ్చి 8 అవుతుంది, 8:30 అవుతుంది. ఇక్కడ అయితే ఇంకా లేవనే లేవలేడు. సన్ రైజింగ్ వీడియోలు తీసుకుందాం అనుకున్నాం, కాలేదు అదైతే. కానీ ఈ టెంట్లో నుంచి బయట వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. చూపిస్తాను అండి బ్యాక్ క్యామ్ ఆన్ చేసి. పొద్దున్న లేచారా ఆల్రెడీ పబ్లిక్ వచ్చేసారు, చాలా అంటే చాలా మంది వీడియో స్టార్ట్ అయినాయి అనుకుంటా. మనం కూడా వెళ్ళి వీడియో స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇదంతా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ మొత్తం. స్టేషన్ మనం ఇక్కడనే. ఈ పక్కన ఒక టెంపుల్ ఉంది, నైట్ మేము అనుకున్నాం ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అనుకున్నాం. కానీ పొద్దున లేచి చూస్తే ఆ టెంపుల్కి సంబంధించిన ఆయన ఒక అంకుల్ ఉండే, అతన్ని అడిగిన అంకుల్ ఇది ఏం టెంపుల్, లోపల ఫోటో ఏం లేదు, విగ్రహం కూడా ఏం లేదు టెంపుల్ లోపల, అసలుకైతే ఏం టెంపుల్ అని అడిగితే అంకుల్ ఏమన్నాడంటే ఇది తాత గుడి అని అన్నాడు. తాత గుడి ఏంది అని చెప్పి యునిక్గా ఉంది అని చెప్పి తాత గుడి ఏంది అంకుల్ అంటే ఆ పైన కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో వెంకటేశ్వర స్వామి పక్కన, ఆ తాత అయితే ఆ గురువు అయితే ఎవరైతున్నారో ఆయన వెంకటేశ్వర స్వామికి వీరాభిమాన్ అంట, అంటే పెద్ద భక్తుడు. ఆయన దీక్షలు ఉన్నప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి కలిసిందంట, ఆయనతో ఒక రోజు మొత్తం స్టే చేసిందంట, స్టే చేసి ఉండడం తినడం అన్నీ చేసిందంట. ఆ తర్వాత నుంచి అతని ఈ విలేజ్లో ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఇదంతా అయ్యింది. ఆ తర్వాత నుంచి అతన్ని ఒక దేవునిలాగా కొలవడం స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్కి వచ్చి ఏం మొక్తుంది అయితే అంట, అంటే మన కోరికలు కోరుకుంటే అన్నీ తప్పకుండా తీరుతాయంట. నాకు కూడా అనిపించింది అసలుకైతే ఈ టెంపుల్లో కోరికలు అంటే ఏమంటే మీరు మొక్కి వెళ్ళినాక మీ కోరిక తీరినాక వచ్చి ఒక కొబ్బరికాయ ఒక జెండా తీసుకొచ్చి పెట్టాలంట, అంతకు మించి ఇంకేం వేరేదైతే ఏం లేదు. టెంపుల్ లోపల అయితే అసలు దేవుడు లేడు, లోపలికి ఫొటోస్ అలవ్ లేదన్న, అది సమాధి అంట తాతది. అండ్ అక్కడ ఇంకా 3 ఉన్నాయి, చూపిస్తాను అండి. ఇక్కడ ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 అంటే అక్కడ అతనికి గురువు అంటే ఆ తాతకి సేవ చేసిన వాళ్ళు, అది అంటే వాళ్ళ మన్మన్లు ఒక్కొక్క మన్మరు అంటే ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఫ్యామిలీలా వాళ్ళదే ఇది మొత్తం. వాళ్ళు అంటే అక్కడ సేవ చేసిన వాళ్ళని వాళ్ళ సమాధులు ఇక్కడ కట్టి పెట్టేస్తారు. ఇక్కడ పక్కన సీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఇంతకుముందు లేచి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఫోటోషూట్ అయింది, వాళ్ళని తీసుకొని ఐలాండ్ వెళ్ళారు అనుకుంటా. అక్కడ బైక్ కనిపిస్తుంది కదా, అక్కడ కింద అక్కడ ఫోటోషూట్ అయిన ఉండే. సీనరీ అయితే సూపర్ ఉంది, మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం. చూడాలి ఇప్పుడు ఎక్కడ వెళ్తామని. నెక్స్ట్ లెవెల్ సీనరీ ఉంది. ఒక్కరోజు వచ్చి చిల్లా వెళ్ళిపోవచ్చు, మంచి సిటీకి దగ్గరలో 130 కిలోమీటర్స్ ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పి చాలామందికి అయితే ఐడియా లేదు. చూడండి ఎట్లుందో. ఇప్పుడు మేమైతే కిందికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఏదైనా వ్యూ ఉందా చూడాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ కూడా అయిపోయేటట్టు ఉంది ఇక్కడనే. మేమైతే రిస్క్ తీసుకొని వీడియో తీస్తున్నాం. దగ్గర నుంచి చూస్తే ఏమంత కనిపించని చెప్పి ఇంత హైట్కి వచ్చినాం, డ్రోన్ తెచ్చుకోలేం కాబట్టి కొద్దిగా ముందుకెళ్దాం. మీరు మాత్రం ఇక్కడ ఈ ప్లేస్కి మాత్రం వెళ్ళకండి. ప్లేస్ అయితే సెట్ ఉంది. నైట్ ఇక్కడ కూడా క్యాంప్ వేసుకోరు, అక్కడ కూడా ఇంకొక వేరే వాళ్ళు. అక్కడ బోటింగ్ కనిపిస్తుంది కదా, అంటే మీరు వెళ్ళి ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకోవాలి. వాళ్ళు ప్యాకేజ్ చెప్తారు వెళ్తే ఎంత అంటే 2000 అంటారు. ఇద్దరే ఉండని 6 మెంబర్సే ఉండని 1000 అని అంటారు. కానీ మాకు టెంపుల్ అంకుల్ని అడిగితే వాళ్ళ తమ్ముడు కాబట్టి 1500కి మాట్లాడిపిస్తానన్నాడు. మీకు ఎవరన్నా అంటే తక్కువ రేట్లో రీజనబుల్గా బోటింగ్ కావాలంటే టెంపుల్ దగ్గరకు వచ్చి అంకుల్ ఉంటాడు. అంత హైట్లో ఉన్నాం చూడండి, ఎండ అయితే కళ్ళకే కొడుతుంది.
ఇప్పుడు కిందికి వెళ్దాం కొద్దిసేపు, ఆగి ఒక 5-10 మినిట్స్లో కిందికి వెళ్ళి ఆ బోటింగ్ ఏంటిదో కూడా కనుక్కుందాం. ఇక్కడ అయితే చెప్పారు మేము నైట్ ఆడితే చాలా రేట్ చెప్పారు, ఇప్పుడు వెళ్ళి ఇంకోసారి కనుక్కుంటాం. ఈసారి అయితే మేము బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ వస్తాం ఎట్లకెంచి. 1 మంత్లో వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చేది ఉండే, వాళ్ళు రాలేరు. నెక్స్ట్ ఇంకో 10-20 డేస్లో మళ్ళీ వస్తాం ఫిబ్లా. అండ్ 15th ఇక్కడ జాతర అవుతా అంట, ఫుల్ రచ్చ అంట, నెక్స్ట్ లెవెల్ ఉంటా అంట. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ 15th వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. తినరీ అయితే సూపర్ ఉంది, కిందికి వెళ్దాం 1-5 మినిట్స్. నార్త్ పోలేరా, సౌత్ మొత్తం తిరిగిన, కింద కేరళ అటంతా తిరిగినా కానీ నార్త్ సైడ్ తిరగాలి. లోపలికి పోవామా బోటింగ్ కాడికి? అవునాడు అయ్యాడు, అది ఉపయోగకైతే ఏం లేదు. చల్ మీదికెళ్ళా మీద సాలిడ్ ఉండే కదా. ఇప్పుడే కిందికి అయితే వచ్చినాం ఈ అన్న వాళ్ళతో, వీళ్ళే మొత్తం బోటింగ్కి తీసుకెళ్ళాలి. వీళ్ళతో మాట్లాడి చెప్తా ఎంత అవుతుందో మీరు. అన్న ఇప్పుడు బోటింగ్కి ఎంత అన్న లోపలికి? లోపలికి 2000 సెంట్రల్ అండి, లోపలి సచివర్ పోవాలంటే 2000 అంటే ఐలాండ్ ఐలాండ్ నార్మల్గా తిప్పాలంటే 1000 రూపాయలు. ఇద్దరు ఉన్నా అంతే, ఆరుగురు ఉన్నా ఆరుగురు ఉన్నా అంతే, ఒక్కలైనా అంతే, 10 మంది అయినా అంతే. ఓకే పర్మిషన్. లోపల అక్కడ ఐలాండ్కి వెళ్ళినాక పొద్దున నుంచి ఈవినింగ్ దాకా ఉండొచ్చా? మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా 2 గంటల దాకా అట్లా టైం పొద్దున నుంచి అయితే కుదరదు, 2 గంటలు 2.5 గంటలు ఉండదు. 2.5 గంటలు అంటే పోయినాక 2-3 గంటలు ఉండొచ్చు వండుకొని తిని తినొచ్చు. తిని వచ్చి మీరు వండిమంటే వండిస్తారు కదా? హలో, వండియానికి సపరేటా? వండియానికి సపరేటా? సపరేట్ ఇవ్వాలి కదా. సరే సరే, వంట మంచి సపరేట్ వస్తాడు. గ్యాస్ పెడతారా? గ్యాస్ ఎలా? గ్యాస్ కారం వీరం మొత్తం మసాలా గీసాలు అన్ని చేపల కూర, అన్నం, రొట్టెలు కూడా, రొట్టెలు ఫ్రై మొత్తం చేస్తారు. చపాతీ అంతా ఉంటాయి, జొన్న రొట్టెలు దొరుకుతాయి ఇక్కడ, రెడీగా ఉంటుంది. అంటే మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు అన్నాడు? చాలా రోజులు ఈ ఊరికి ఏమైనా ఉందా అన్న? అంటే ఈ ఊరికి చేపలు ఫేమస్, ఈ ఊర్లో చేపల ఫేమస్ సాగర్. అంటే చాలా మంది వస్తారు ఇక్కడికి? చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ, చాలా పబ్లిక్. సండే సండే మొత్తం రాత్రి కూడా వచ్చి ఉండొచ్చు. మీ నంబర్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ సరే అన్న, వస్తా అన్న బాయ్. ఇప్పుడే మాట్లాడినాం, ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో అంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. డిఎం చేస్తే నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను మీకు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే చెప్తారు ఏ రోజు రావాలి, ఎట్లా రావాలి. వచ్చే ముందు మార్నింగ్ మీరు కాల్ చేసి వస్తే చాలు, ఈవినింగ్ లోపు అంతా సెటప్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఐలాండ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఐలాండ్లో ఫుడ్ కుక్ చేయమంటే కుక్ చేసిస్తారు, అన్నీ చేసిస్తారు. ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసి ఒక 2-3 అవర్స్ ఐలాండ్లో ఉంచి తర్వాత వరకు వస్తారు. అండ్ ఇక్కడికి బ్లాక్ క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు తీయాలంటే చాలా చాలా అవుతుంది, అందుకే క్లోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఫాలో అయితే కంపల్సరీగా అండి. బాయ్. అటిటిఎస్ అయితే షేర్ చేయండి, అటిటిఎస్ అయితే షేర్ చేయండి, షేర్ చేయకుండా మర్చిపోకండి ప్లీజ్. షేర్.